हेलो फ्रेंड्स, वीडियो लो मन जीमेल फेसबुक ट्विटर एमएस ऑफिस लो तेलुगु लो एला टाइप चेयालो तेलुसुकुंदाम। इंदुलो रेंडु पद्धतुलु उन्नायि, ओकटि ऑनलाइन लो टाइप चेयटम, रेंडु ऑफलाइन लो टाइप चेयटम। ऑनलाइन लो टाइप चेयटम अंटे मनकि इंटरनेट कनेक्शन कंपलसरीगा उंडि तीरालि, अदे ऑफलाइन की अवसरं लेदु। चिन्न सॉफ्टवेयर नि इंस्टॉल चेसुकोनि मनं टाइप चेसुकोवच्चु। मुंदुगा ऑनलाइन लो एला टाइप चेयालो तेलुसुकुंदाम। मी वेब ब्राउजर नी ओपन चेसी अंदुलो telugupraju.com अनि टाइप चेसी एंटर प्रेस चेयंडि। इक्कड तेलुगु न्यूज़ मूवीज़ अंड मोर उंदिगा, दीनि मीद क्लिक चेयंडि। वेब पेजी इला ओपन अवुतुंदि। ఇక్కడ టాప్ మెనూ బార్ లో గూగుల్ కింద ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి। వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది। ఇక్కడ ఇంటూ కొట్టేసేయండి। ఇక్కడ వచ్చిన పదాన్ని మీరు కాపీ చేసుకొని జీమెయిల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలా దేంట్లోనైనా మీరు పేస్ట్ చేసుకోవచ్చు। ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను। ముందుగా దీన్ని కాపీ చేసుకుందాం। సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇలా కాపీ అని వస్తుంది, లేదా కంట్రోల్ సి అని కొట్టినా కానీ కాపీ అవుతుంది। దీనిని జీమెయిల్ లో పేస్ట్ చేద్దాం। ముందుగా జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను। ఇక్కడ కంపోజ్ లో ఇది సబ్జెక్ట్ లో కావాలంటే సబ్జెక్ట్ లో కంట్రోల్ వి ప్రెస్ చేస్తే అది పేస్ట్ అవుతుంది, లేదా ఇక్కడ మ్యాటర్ రాసి ఎక్కడైనా కంట్రోల్ వి అని ప్రెస్ చేస్తే మీకు అది పేస్ట్ అవుతుంది। అదేవిధంగా ఇంకో పదాన్ని ఉదాహరణంగా తీసుకున్నాము। నేను ఇక్కడ రేట్ కలుద్దాం అని టైప్ చేస్తున్నాను। ఆ ఇక్కడ రేపు కలుద్దాం అనే దానికి సీ యూ టుమారో అని ఇంగ్లీష్ అర్థం వచ్చింది। ఈ పదాన్ని కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్ సి। ఇక్కడ జీమెయిల్లో దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ సబ్జెక్ట్లో పేస్ట్ చేస్తున్నాను, లేదా సమానంగా ఇక్కడ మన మ్యాటర్ రాసి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు। ఇలాగా మనం మ్యాటర్ని టైప్ చేసుకొని మనకు కావాల్సిన కాడ పేస్ట్ చేసుకోవచ్చు। అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, ఎక్కడైనా మనం ఈ విధంగా పేస్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ మనకు ఉపయోగపడే ఇంకో విషయం ఉంది, ఏమిటంటే మనం టైప్ చేసిన తెలుగు అర్థానికి ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని ఏమని అంటారో కూడా మనకి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు। తద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం కూడా మనకి కలుగుతుంది। ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ఇటువంటి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఈజీగా తెలుగును టైప్ చేసుకోవచ్చు। ఇక ఆఫ్లైన్లో తెలుగును ఎలా టైప్ చేసుకోవాలో తెలుసుకుందాం। ఆఫ్లైన్లో తెలుగును టైప్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి। అందులో ఒకటి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। దీన్ని ఎక్కువ డిటిపి ఆపరేటర్లు, పేజ్ మేకర్, ఫోటోషాపి, డిజైన్ వర్క్లకి ఉపయోగిస్తుంటారు। ఇక రెండోది వచ్చేసి యూనికోడ్ పద్ధతి, దీనికి ఒక చిన్న సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది। ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం। ఇప్పుడు యూనికోడ్ పద్ధతిలో ఆఫ్లైన్లో ఎలా తెలుగును టైప్ చేయాలో తెలుసుకుందాం। ఆఫ్లైన్లో తెలుగును టైప్ చేయడానికి మనకు అనేక సాఫ్ట్వేర్లు ఉన్నాయి। గూగుల్ ఇన్పుట్ టూల్, మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్పుట్ టూల్, బరహ స్క్రిప్ట్ టూల్, అక్షరమాల, ఇలాగ అనేక సాఫ్ట్వేర్లు మనకి లభిస్తున్నాయి। నేను మీకు ఇప్పుడు అక్షరమాల అనే చిన్న సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఆఫ్లైన్లో తెలుగుని ఎలా టైప్ చేసుకోవాలో చూపిస్తాను। ఈ అక్షరమాల సాఫ్ట్వేర్ను మీరు ఆన్లైన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు।
లేదా ఈ సాఫ్ట్‌వేర్ ను మీరు మీ మెయిల్ లోనే డైరెక్ట్ గా పొందాలనుకుంటే మీ యొక్క మెయిల్ ఐడి ని మా మెయిల్ కి పంపించండి మా మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ అబౌట్ సైట్ లో telugupresto@gmail.com అనే మెయిల్ కి పంపించండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి ఈ మెయిల్ ఐడి ని మా మెయిల్ పంపించిన వారికి అక్షరమాల సాఫ్ట్‌వేర్ తో పాటుగా ఈ యూనికోడ్ లాంగ్వేజ్ తెలిపే చార్ట్ ను కూడా పంపుతాం ఈ యూనికోడ్ చార్ట్ మీకు ఇంగ్లీష్ అక్షరాలను ఉపయోగించి తెలుగుని ఎలా టైప్ చేయాలో మీకు తెలియజేస్తుంది ఈ అక్షరమాల అనేది చాలా చిన్న సాఫ్ట్‌వేర్ మీకు 5 మినిట్స్ లోపే ఇన్స్టాల్ అయిపోతుంది నేను ఆల్్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ద స్టార్ట్ బటన్ పై ప్రెస్ చేస్తే ఇక్కడ అక్షరమాలను టైప్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే అది డిఫాల్ట్ గా హిందీలో ఉంటుంది ఇక్కడ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తెలుగులో ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు తెలుగులో వస్తుంది దీన్ని యాక్టివేట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ టి ని ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది మళ్ళీ డియాక్టివేట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ టి ప్రెస్ చేస్తే డియాక్టివేట్ అవుతుంది ఇప్పుడు యూనికోడ్ పద్ధతిలో తెలుగుని ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ అనే దానికి ఏ అక్షరం ప్రెస్ చేయాలి ఆ అనే దానికి క్యాపిటల్ ఏ గాని లేకపోతే రెండు సార్లు ఏ గాని స్మాల్ ఏ గాని ప్రెస్ చేయాలి ఈ విధంగా ఈ యూనికోడ్ చార్ట్లో ఏ ఇంగ్లీష్ అక్షరానికి ఏ తెలుగు పదం వస్తుంది అనేది పూర్తిగా ఉంటుంది మీ యొక్క మెయిల్ ఐడిని మా మెయిల్ పంపించినట్లయితే ఈ చార్ట్ ని అక్షరమాల సాఫ్ట్‌వేర్ ని డైరెక్ట్ గా మీ మెయిల్ కి పంపిస్తాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను కొన్ని పదాలను టైప్ చేసి మీకు చూపిస్తాను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను ఇప్పుడు ఏ ప్రెస్ చేస్తే ఆ అని వస్తుంది గమనించండి ముందుగా ఇక్కడ డియాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ ఇంటూ రెడ్ మార్క్ ఉంది కదా ఇది డియాక్టివేట్ లో ఉంది తెలుగు ముందుగా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ టి ప్రెస్ చేస్తే మీకు అది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ గమనించారా మీకు యాక్టివేట్ అయ్యింది దీన్ని డిలీట్ చేసేస్తున్నాను ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఏ అని టైప్ చేస్తే ఆ అని వస్తుంది చూడండి ఏ అని టైప్ చేసి స్పేస్ నొక్కాను ఆ అని వచ్చింది ఇప్పుడు డబుల్ ఏ ప్రెస్ చేస్తున్నాను ఆ అని వచ్చింది అదే విధంగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఐ అని ప్రెస్ చేయాలి అప్పుడు ఏ ఐ అని ఉంది మీరు గమనించారు ఇక్కడ ఏ ఐ అని ఉంది ఇప్పుడు ఏ ఐ ఏ ఐ అని ప్రెస్ చేశాను ఐ అని వచ్చింది అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే బండిరా అని వచ్చింది ఇక్కడ ఒక సింబల్ ఉంది ఇది మీరు కీబోర్డ్లో గమనించినట్లయితే ట్యాబ్ పైన ఉంటుంది ముందు షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే ఆ సింబల్ వస్తుంది తర్వాత ఆర్ ప్రెస్ చేస్తే బండిరా ఇలా వస్తుంది ఇదంతా తెలుగు టైప్ చేయడానికి యూనికోడ్ పద్ధతి ఇప్పుడు నేను మీకు కాగుడింతో ఎలా టైప్ చేయాలో చూపిస్తాను ముందుగా దీన్ని డిలీట్ చేసేస్తున్నాను ఈ చార్ట్లో మీరు గమనించినట్లయితే కా అనే అక్షరానికి కే ప్రెస్ చేయాలని ఉంది నేను కే ప్రెస్ చేస్తున్నాను కాకు దీర్ఘానికి కే ప్రెస్ చేసి రెండు ఏళ్ళు ప్రెస్ చేస్తున్నాను అదేవిధంగా కీ అనే దానికి కే ప్రెస్ చేసి ఐ ప్రెస్ చేస్తున్నాను అదే కీ అనే దానికి కే ఈ
U अने दानिकी K U प्रेस चेसी स्पेस प्रेस चेस्तुन्नाम U अने दानिकी K O O K की K E K की K capital U कई की K A I को की K O को की K capital O कौ की K A U ఇక్కడ మీరు గమనించినట్లయితే అవు కాకి అవు కౌ అలా చూసుకుంటూ మీరు ఇదంతా ఈ చార్ట్లో ఉన్నదంతా నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను రాముడు అని టైప్ చేస్తున్నాను ఆ ఏ ఏ ఎం యు డి క్యాపిటల్ డి డాకి క్యాపిటల్ డి ప్రెస్ చేయాలి యు రాముడు ఈ విధంగా మీరు తెలుగును టైప్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్స్